Kalolita, Manipur, Rahul, Pariatanaku, Brekulu Padai, Santi Padratala Peruto, Adikarlo, and a Pariatan and Adukunaro, Rahul, Canvino, Police Lape Saru, Nijaniki, Rahul, Churachanpur, Valalan Kunaro, Sahai Sibralona, Yabhe Vela Mandilo Kondarne Paramas in Chalan Kunaro. I put Police Lapeato, Helicopter Lo Valalani, Rahul decide a yaro. వివరాలు మా డెలిబీరో చీఫ్ కృష్ణ నడి తెలుసుకుందాం. కృష్ణ, హెలికాప్టర్ లో అయినా వెళ్లేందుకు అనుమతి ఉంటుందా లేదంటే ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు? నవీన్, గత 2 నెలలుగా మణిపూర్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మైటీ కుకీ తెగల మధ్య ఈ ఘర్షణలకు సంబంధించి హింస చెలరేగుతోంది. ఇప్పటి వరకు కూడా ఈ హింసలో సుమారు 100కు పైగా చనిపోయారు, 400 మందికి పైగా గాయాల పాలయ్యారు. అందుకే ఈ మణిపూర్ లో చెలరేగినటువంటి హింస కారణంగా 60,000 మందికి పైగా సహాయక శిబిరాలకు తరలించడం జరిగింది. హింసాత్మక ఘటనలు జరగకుండా సుమారు 40,000 మంది భద్రతా సిబ్బందిని కూడా అక్కడ మోహరించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైనందుకు మణిపూర్ బీజేపీ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ రాజీనామా చేయాలంటూ ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. సీఎం బిరేన్ సింగ్ రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించలేకపోయారు కాబట్టి, పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురాలేకపోయారు కాబట్టి అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే రాహుల్ గాంధీ అక్కడ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఏదైతే మైతీ ట్యాగ్ ఎస్టీ హోదా ఇవ్వటాన్ని మైతీ ట్యాగ్ సంబంధించిన వాళ్ళు స్వాగతిస్తున్నారు, కానీ కుకీలు మాత్రం అక్కడ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజు ఇక్కడ సోర్ చాందపూర్ కు సంబంధించినటువంటి ఒక రిలీఫ్ క్యాంప్ లో ఉన్నటువంటి వాళ్ళను పరామర్శించడానికి ఇంపాల్ నుంచి రోడ్డు మార్గంలో రాహుల్ గాంధీ బయలుదేరారు. అయితే రోడ్డు మార్గంలో రాహుల్ గాంధీ బయలుదేరినప్పుడు ఈ యొక్క మైతీ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఎస్టీ హోదా కల్పిస్తూ ఇటీవల హైకోర్టు ఆదేశాలు ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వులను స్వాగతిస్తున్నటువంటి మైతీ తెగ వాళ్ళు మాత్రం రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతుంటే, ఆ ఎస్టీ హోదా మైతీ వాళ్ళకు ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి కుకీలు మాత్రం ఆయన కాన్వాయ్కి అడ్డుపడ్డారు. మహిళలు, సో రెండు వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఈ రాహుల్ గాంధీ కాన్వాయ్కి అడ్డుపడటంతో ఇక అధికారులు కూడా ఆయన పర్యటనను నిలిపేయాల్సి వచ్చింది. అధికారులు, మీరు రోడ్డు మార్గంలో వెళ్ళటం సేఫ్ కాదు కాబట్టి మీకు హెలికాప్టర్ అరేంజ్ చేస్తాం, మీరు ఇంపాల్ వెళ్ళి ఇంపాల్ నుంచి హెలికాప్టర్ ద్వారా సూర్యచంద్రపూర్ వెళ్ళాలి అంటూ వాళ్ళు అడ్వైజ్ చేశారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం దాన్ని వ్యతిరేకించారు. అక్కడ కొంత బైఠాయించి ధర్నా నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. వాళ్లకు మైతీ తెగకు సంబంధించినటువంటి మహిళలు కూడా వాళ్ళకు సపోర్ట్ చేశారు. అక్కడ వాళ్ళను చెదరగొట్టడం కోసం గాలిలోకి కాల్పులు కూడా జరపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ గాలిలో వాటిని చేశారు, కానీ మొత్తానికైతే మళ్ళీ పరిస్థితి చేయదారిపోతుంది అనుకున్నటువంటి పరిస్థితిలో రాహుల్ గాంధీ తిరిగి ఇంపాల్కి రోడ్ మార్గంలో వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మరికొద్దిసేపట్లో చేపర్ ద్వారా ఈ యొక్క రిలీఫ్ క్యాంపులు ఉన్నటువంటి చూర్చంద్పూర్ వెళ్ళి అక్కడ యథాతథంగా అక్కడ వాళ్ళను పరామర్శించబోతున్నారు. రాహుల్ గాంధీ పర్యటనను అక్కడ ఉన్నటువంటి ఏదైతే కుకీ తెగలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క వ్యతిరేకించడం కారణంగానే ఈ రోజు ఈ యొక్క సంఘటన జరిగింది. మొత్తంగా అక్కడ మణిపూర్ జనాభా ప్రస్తుతం 30 నుంచి 35 లక్షల దాకా ఉంటుంది. ప్రధానంగా మైత్రేయి, నాగా, కుకి అనే 3 తెగల జనాభా కూడా అక్కడ నివసిస్తూ ఉంటారు. మైతీ సముదాయంలో మొత్తం హిందువులు ఎక్కువగా ఉంటారు, అలాగే కొందరు ముస్లింలు కూడా అక్కడ ఉన్నారు. సో మైతీ తెగ ఎక్కువ అక్కడ ఉన్నారు, కానీ నాగా కుకి తెగ వాళ్ళు అయితే క్రిస్టియన్లు. సో ఇప్పుడు ఈ క్రిస్టియన్లకు సంబంధించినటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి ఎస్టీకి సంబంధించినటువంటి హోదా ఏదైతే ఉందో అది మైత్రికి సముదాయానికి ఇవ్వటాన్ని నాగా కుకీలు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ దీన్ని ఇప్పుడు అక్కడ ఈ సిచ్చు ఈ యొక్క ఎస్టీ ఈ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అంశమే అక్కడ ఈ మణిపూర్ లో సిచ్చు రేపుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాహుల్ 2 రోజులు పర్యటన పెట్టుకున్నారు. ఈ రోజు, రేపు ఆయన అక్కడ పర్యటించబోతున్నారు.
మణిపూర్ లో మొత్తం 34 షెడ్యూల్ తెగలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా నాగాకి సముదాయాలకు చెందినవి. మణిపూర్ జనాభాలో సుమారుగా 64% పైగా ఉన్నటువంటి మైతేయి కమ్యూనిటీ తమకు ఎస్టీ హోదా ఇవ్వాలని ఎప్పటి నుంచో ఎన్నో దశాబ్దాలుగా అడుగుతోంది. మైతేయి కమిటీ వారికి కమ్యూనిటీ వారికి ఏదైతే హైకోర్టు తీసుకున్నటువంటి ఒక కొత్త నిర్ణయం వల్ల అక్కడ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు మరోసారి చర్చలోకి వచ్చింది. 4 వారాల్లోగా మైతీ తెగ వారికి ఎస్టీ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలంటూ April 19th మణిపూర్ హైకోర్టు అక్కడ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సో ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కేంద్రానికి కూడా సిఫార్సు చేయాలని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా గత 2 నెలలుగా ఈ అక్కడ అలర్లు చెలరేగుతున్నటువంటి పరిస్థితి. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ గతంలో ఇంపాల్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చురాజ్ చంద్రపూర్ జిల్లా టోర్బాంగ్ లో ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ సంస్థ ఒక ర్యాలీని కూడా నిర్వహించింది. అక్కడే ఎక్కువగా ఈ డిస్ప్లేస్ అయ్యారు. చాలా మంది కూడా అక్కడ 2 వర్గాలకు సంబంధించినటువంటి దాడులు జరగడంతో అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ చల్లా చెదురు అయిపోయారు. తల్లులు వేరు, పిల్లలు వేరు, అసలు ఒక కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ వర్షాలు కూడా ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో అసలు అందరూ కూడా గల్లంతైనటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో సూరాచంద్ తో పాటు సేనాపతి ఉక్రూల్ కంగ్ పోక్సీ వంటి కొండ ప్రాంతాల్లో ఈ యొక్క రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేశారు. సో ఆ రిలీఫ్ క్యాంపులకు వెళ్ళి చూడాలన్నది రాహుల్ గాంధీ యొక్క ప్రయత్నంగా చెబుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అక్కడ పరిస్థితులు కొంత హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో ఆయన్ను రోడ్ మార్గంలో కాకుండా హెలికాప్టర్ లో వెళ్లి అక్కడ పరామర్శిస్తే బాగుంటుంది అన్నది అధికారులు చెప్తున్నటువంటి